ప్రభు నా మనకి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నేజర్ స్వరాల ద్వారా వినుచున్నటువంటి ఈ యొక్క వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క సమస్యలు మాతో పంచుకోండి. మీ కొరకు ఎల్లవేళలా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే చాలామంది వర్తమానం వింటూ కూడా వెంట వెంటనే మరి ఫోన్లు చేసి వారి సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకోవడం, తర్వాత దేవుడు ఉపశమనం కలిగించాడని ప్రార్థనకి జవాబు ఇచ్చాడని ఫోన్లు చేసి మీ విషయాలు మాకు తెలియచేస్తున్నప్పుడు మేము ప్రభునందు ఆనందిస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎబ్నేజర్ స్వరాల ద్వారా మీరు మేలు పొందాలని ఆశీర్వదించబడాలని అనునిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయచేసి ఈనాటి వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకున్నట్లయితే అక్కడ ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒక శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ యొక్క శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడని సమస్యను తెలియచేసి ఉంటున్నాడు. అయితే ప్రభు వారు చెప్తున్నారు, నేను వస్తాను, అతన్ని బాగు చేస్తానని చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఈ శతాధిపతి ఏమంటాడంటే, అయ్యా మీరు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుని కాదు, మీరు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని చెప్తూ ఉంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు 10వ వచనంలో చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. ఆలోచన చేయండి, మనం ఇక్కడ గమనించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఇంటికి వస్తానని చెప్పినా సరే యేసయ్య మీరు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుని కాదు, మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అని చెప్పినటువంటి మాట యేసు ప్రభు వారికి ఆశ్చర్యం కలిగించింది. చాలామంది యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన వచ్చి చేయేస్తే బాగుపడతాడు అనేటటువంటి విశ్వాసం ఉంటుంది. యేసయ్య చేతిలోనే కాదు, యేసయ్య మాటలో కూడా స్వస్థత ఉంది, యేసయ్య చూపులో కూడా స్వస్థత ఉంది. చాలామందికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన కలిగి వారు ఉన్నప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఏది అవసరమో ఆ రీతిగా అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శతాధిపతి చెప్తున్నటువంటి మాట మరొక మాట ఏమంటున్నాడంటే, అయ్యా నేను శతాధిపతిని, నా చేతి కింద చాలామంది సైనికులు ఉన్నారు, వారందరికీ కూడా నేను అధిపతిని, ఒకని రమ్మంటే వస్తాడు, ఒకని పొమ్మంటే పోతాడు, కానీ మీరు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుని కాదు అని చెప్తూ ఉంటున్నాడు. అతని యొక్క విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిని కూడా చూడలేదు అంటాడు. చాలామంది విశ్వాసులుగా చలామణి అవుతారు, కానీ వారి జీవితాల్లో విశ్వాసం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఒకసారి జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, అన్యుడైనటువంటి నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. కొంత డబ్బు తీసుకొచ్చాడు, వెండి బంగారాలు తీసుకొచ్చాడు, మంచి విలువైన వస్త్రాలు తీసుకొచ్చాడు. ఈ ఎలీషా ప్రవక్త వచ్చి తనకున్నటువంటి కుష్ఠరోగం ఉన్నటువంటి ప్లేస్లో చెయ్యుంచి ప్రార్థన చేస్తాడేమో అని అనుకుని ఉంటాడు. కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆ రోగం మీద చెయ్యుంచి ప్రార్థన చేసి ఇలాంటి పనులు ఏం చేయలేదు. యార్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని పంపించాడు ఆ యొక్క గెహాజీతో వర్తమానం.
ఆ మాటకి నయమానికి చాలా కోపం వచ్చేసింది. నేను ఇంత కష్టపడి వేరే దేశం నుంచి ఈ దేశానికి వస్తే కనీసం వచ్చి మీద చేయకుండా ప్రార్థన చేయకుండా యార్దా నదిలో మునగమని చెప్తాడేంటి అనుకొని చాలా కోపంతో రౌద్రుడై రథాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. మా దేశంలో చాలా చాలా గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి యార్దాన్ నదిలో మునగడం ఏంటి, 7 సార్లు మునగడం ఏంటి అనుకున్నాడు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని గమనించాలా. యార్దాన్ నదిలో యేసయ్య బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు హోలీ ల్యాండ్కి వెళ్ళినటువంటి వారు చాలామంది యార్దాన్ నదిలో బాప్తిసం తీసుకుంటున్నారు. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారు కదా, ఇక్కడ బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారేమో తెలియదు, కానీ చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ బాప్తిసాలు తీసుకుంటున్నారు. బాప్తిసం ఒక్కటే కదా, విశ్వాసం ఒక్కటే కదా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది కదా. ఆ బాప్తిసం అక్కడ ఇక్కడ కాదు, లేకపోతే పెళ్ళికో రోగం బాగైతేనో సమస్య తీరితేనో కాదు. చాలామంది ఇలా బాప్తిసాలు తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇది వాక్యానుసారమైనటువంటి బాప్తిసం కాదు. ఆలోచన చేయండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి అని యోహాన్ గారు బోధ చేసిన, యేసు ప్రభు బోధ చేసిన, అపోస్తలు బోధ చేసిన ఇదే పునాది అని తెలియచేసి ఉంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క యార్దాన్ నదిలో మునగడం ఏంటి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో తన పనివాడు చెప్తే, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, వెండి తెచ్చారు, బంగారం తెచ్చారు, విలువైన వస్త్రాలు తెచ్చారు, ఇవేమీ అడగలేదు కదా దేవుని దాసుడు దైవజనుడు, కాబట్టి యార్దాన్ నదిలో మునగరాదు, ఏం పోయింది మీ సొమ్ము అని చెప్పి ఉండొచ్చు. అయితే మరలా వెనక్కి వచ్చి యార్దాన్ నదిలో ఎంచి 3 సార్లు మునిగేటప్పటికీ పసిపిల్ల దేహం వలె అతని దేహం అయిపోయింది. అలాగే ఇక్కడ అలాంటి అవకాశం లేకుండా మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడతాడు అని చెప్పేసి అన్నాడు. నిజంగా అంత విశ్వాసం. ఒకసారి విశ్వాసులకు ఉన్నటువంటి విశ్వాసం సేవకులకు ఉండదు, సేవకులకు ఉన్నటువంటి విశ్వాసం కొంతమంది విశ్వాసుల్లో చూడలేకపోతూ ఉంటాం. దైవజనులు ఎంతో విశ్వాసంతో దేవుని వాక్యాన్ని బోధించినా వారి జీవితంలో విశ్వాసం లేకపోతే వారి జీవితాల్లో కూడా కార్యాలు జరగవు. విశ్వాసం అనేటటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి పాస్టర్ గారి కొడుక్కి కలరా వచ్చింది. ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి యొక్క కుమారుడికి కూడా కలరా వచ్చింది. మనకు తెలుసు ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో. అలాగే ఆ కలరా వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో కూడా చాలామంది చనిపోయారు. ఈ కరోనా పైకి కనిపించలేదు, కానీ ఆయాసంతో ఊపిరితిత్తులు ప్రాబ్లంతో అనేక మంది చనిపోయారు. ఇంకా కొన్ని వ్యాధులు పైకి కనిపించవు, అవి రక్తంలో ఇమర్చబడి ఉంటాయి. కొన్ని వ్యాధులు పైకి కనపడతాయి. అలాగే కొంతమంది చేసే పాపాలు పైకి అందరికీ తెలిసేటట్టు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసే పాపాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరినీ చూచుచున్న దేవుడు ఆయన కళ్ళు కప్పలేమనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. నిజంగా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి విచక్షణ ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా పాపము చేయడానికి అవకాశం ఉండనే ఉండదు.
ఇక్కడ లేడు దేవుడు అని చెప్పడానికి లేదు. ఎక్కడ చూసినా ఆయన కను దృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటను గమనించాలా. యేసయ్య మాటలో, యేసయ్య చూపులో, యేసయ్య చేతిలో ఎంత గొప్ప స్వస్థతలు జరిగినాయో ఆనాటి ప్రజలే కాదండి, ఈనాటి ప్రజలు కూడా విశ్వాసము ద్వారా స్వస్థపరచబడుతూ ఉంటున్నారు. ఈ యొక్క విశ్వాసి కుమారుడికి కలరా వస్తే ఆ బిడ్డను ఎత్తుకొని గబగబా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళారు. వెళ్తే పాస్టర్ గారు లేరు, హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళి అక్కడ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని వచ్చేసారు. ఇక్కడి దాకా వచ్చాం కదా, హాస్పిటల్ చూపించుకుందాము అనే అటువంటి ఆలోచన ఆయనకి రాలేదు. ప్రార్థన చేశారు దేవుని సేవకులు, నా బిడ్డ బాగుపడతాడు అనుకున్నాడు. 100% విశ్వాసం ఉంచాడు. ఇంటికి వచ్చేసాడు, అక్కడ దాకా వెళ్ళాను కదా అని చెప్పేసి చూపించుకోలేదు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, నాగపట్నం అని, గుండుదల అని, విశాఖపట్నం అని. క్రైస్తవులేనండి, మంచి విశ్వాసులు కూడా. మరి వీరి విశ్వాసం ఎలాంటి విశ్వాసమో చూడండి. గుళ్ళో చాలా భక్తిపరులకు కనబడతారు, కానీ అక్కడ దాకా వెళ్ళాం కదా అని గుండు కొట్టించుకొని వచ్చేస్తారు. అదేం విశ్వాసమో నాకు అర్థం కాదు. ఈ యొక్క వ్యక్తి హాస్పిటల్ దాకా వెళ్ళాను కదా, చూపించుకొని వద్దామని అనుకోలేదు. ప్రార్థన చేయించుకున్నాను కదా, దైవజనులు ప్రార్థన చేశారు కదా, నా బిడ్డ బాగుపడతాడనే విశ్వాసంతో ఇంటికి వచ్చేసాడు. నిజంగానే అతని విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యం దేవుడు చేశాడు. మరి కుమారుడు వెంటనే ఆ వాంతులు విరోచనాలు తగ్గిపోయి ఆ కలరా నుంచి విడుదల పొంది బతికాడండి. కానీ పాస్టర్ గారి కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు, చనిపోయాడు. ఆలోచన చేయండి, ఈ విశ్వాసం సేవకులకు ఎక్కువ ఉండాలా, విశ్వాసులకు తక్కువ ఉండాలా కాదు, ఎవరి విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది జీవితాల్లో కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థనలకి జవాబులు రావు. కారణం ఏంటంటే 100% విశ్వాసం లేకపోవడాన్ని బట్టే. ఇక్కడ ఈ సైన్యాధిపతి యొక్క దాసుడు, ఈ మాట గమనించాలా ప్రియ శ్రోతలరా, మరి ప్రభు బిడ్డలరా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శతాధిపతి భార్యకో, శతాధిపతి పిల్లలకో, శతాధిపతి ఇంట్లో వాళ్ళు ఎవరికైనానో, లేకపోతే శతాధిపతికో ప్రాబ్లం కాదు. ఇక్కడ ఆ దాసుడు అంటే పనోడు, ఇంట్లో పనిచేసేవాడు కావచ్చు, మరి తన చేతి కింద పనిచేసేవాడు కావచ్చు, దాసుడికి బాగోపోతే కూడా యేసయ్య దగ్గరికి వచ్చాడు అంటే ఆలోచన చేయండి. చాలామంది భర్తలు భార్యకు బాగోపోతే పట్టించుకోలేనటువంటి వారు ఉంటారు, పిల్లలకు బాగోపోయినా పట్టించుకోలేని వారు అయి ఉంటారు. వాళ్ళకి బాగోపోతే ఇంటెల్లిపాతి కూడా హంగామా చేసేస్తారు, అడావుడి చేసేస్తారు, గందరగోళం చేసేస్తారు. భర్తకి బాగోపోతే ఎలాంటి భార్య అయినా సరే తప్పనిసరిగా పరిచర్యలు చేస్తూ ఉంటారు. మరి అదే పరిచర్య భార్యకు బాగోపోతే చేయలేనటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. కానీ నాకు తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు పురుషులు తమ భార్యలు మంచంలో ఉంటే ఆడోళ్ళ కంటే ఎక్కువగా భార్యలకు పరిచర్యలు చేసినటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ ఈ శతాధిపతి విషయం మనం ఆలోచన చేస్తే తనకో తన ఇంటి వారికో కాదు, తన ఇంటిలో ఉన్నటువంటి దాసుడికి బాగోపోయినా సరే ఎంత చక్కగా పట్టించుకొని యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడన్న సంగతి విన్నాడు, కొన్ని చూసి కూడా ఉండొచ్చు.
నా దాసుని గురించి వెళ్ళాలి, ఆయన చేయగలడు కార్యం అని విశ్వాసం ఉంచి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నిజంగానే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన సమస్యను చెప్పాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాటను కూడా తను విన్నాడు. నేను వస్తాను, బాగు చేస్తాను అన్న మాటను కూడా విన్నాడు. కానీ అయ్య బాబాయ్, సృష్టికర్త దేవాది దేవుడు ఆయన ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడిని కాదు, అర్హుణ్ణి కాదు, అంత గొప్పవాణ్ణి కాదు అని చెప్పేసి తన్ను తాను తగ్గించుకొని యేసయ్యను హెచ్చించాడు. ఈరోజు చాలామందిని మనం గమనించినట్లయితే ఎవరికి వారు హెచ్చించేసుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, నేను ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తుంటే వారి సమస్యలు పోతున్నాయి, వారు అభివృద్ధిలోకి వస్తున్నారని చెప్పేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా స్వస్థతల గురించే బోధ. స్వస్థపడినట్లయితే వారు పరలోకానికి వెళ్తారని గ్యారంటీగా ఏదైనా ఒక వచనాన్ని చూపించండి బైబిల్ గ్రంథంలో. స్వస్థపడడం ఎందుకు యేసు ప్రభు అద్భుతాలు చేశారంటే వారిలో విశ్వాసం కలగడానికి, ప్రభువుకి సన్నిహితులు అవడానికి, వారి అవిధేయతలు సరిచేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దగ్గర అవుతారని, ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదని తెలియచేయడానికి. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని చెప్తూ ఉంటాడు ఆయన. అంటే సర్వసాధారణంగా మనం చేసుకోగలిగిన పనులన్నీ మనమే చేసేసుకుంటాం, కానీ మనం చేసుకోలేనటువంటి పనులు ఏమైనా ఉంటే అవి దేవుని మీద ఆధారపడతాం. నిత్య జీవానికి వెళ్ళాలంటే అది ఎవరికి వారు సంపాదించేసుకునేది కాదు, యేసయ్య ద్వారానే నిత్య జీవానికి వెళ్ళగలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు. ఆ పరలోకానికి వెళ్ళే దారి నేనే అని కూడా తెలియచేసి ఉంటున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చెప్తున్నారు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించి ఈరోజు అనేక మంది సువార్తను నమ్మి వారి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని అంగీకరించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటున్నారు. ఇక్కడ తన దాసుడు బాగుపడితే చాలు అనుకున్నాడు. మాట మాత్రం సెలవి అయ్యా, నా దాసుడు బాగుపడతాడు అని చెప్పాడు. ఆ మాట తీసుకొని శతాధిపతి ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా నేను అనుకుంటాను, ఇంటికి వెళుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ దాసుడు స్వస్థ చిత్తుడై లేచి నడుచుకుంటా వచ్చే ఎదురొచ్చాడు అనుకోండి, ఆ యొక్క శతాధిపతి ఇతడి దాసుడే, నేను యజమానినే, అధికారినే అని అనుకొని ఉండాడు కదా. ఆ మాట ఎందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన ఆ యొక్క దాసుడు నడుచుకుంటా ఎదురొస్తే పరిగెత్తుకుంటే ఎట్లి కౌగులించుకొని ఉండొచ్చు కదండి. ఆ సంతోషం అలాంటిది, ఆ యొక్క అద్భుతం అలాంటిది. యేసయ్య మాటలో ఏముందో కానీ అంత గొప్ప శక్తి గ్రహించిన వారు కొద్దిమంది. ఒకనొక దినాన పేతురు రాత్రి అంతా వలేశాడు, ఒక్క చేప కూడా పడలేదని. యేసు ప్రభు దోనిలోకి వచ్చి కుడివైపున వల వేయమని చెప్పాడు. అప్పుడు పేతురు అంటాడు, రాత్రి అంతా మేము ఇక్కడే ప్రయాసపడ్డాము, ఒక్క చేప అయినా పడలేదు అంటాడు. అయినా సరే నీ మాట చెప్పున వల వేస్తాను. ఆలోచన చేయి, యేసయ్య మాటను బట్టి వల వేశాడు, రెండు దోనెల నిండుగా చేపలు పడినాయి అంట, లాగలేకపోయారంట.
వాళ్ళ పిగిలిపోయే పరిస్థితికి వచ్చి అంత విస్తారమైన చేపలు పడి ఏసై మాటలో ఏముందో కానీ రెండు పడవల నిండుగా చేపలు పడ్డాయి. మరి అంతవరకు కూడా రాత్రంతా అక్కడే ప్రయాసపడినా ఒక్క చేప పడలేదంట. ఇప్పుడు రెండు దోణిల నిండుగా చేపలు ఎలా పడ్డాయండి? ఆలోచన చేయండి. ఈ మాట మనం గమనించినట్లయితే ఏసై మాట వినకుండా మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చాడు పేతురు. ఈ చేపలు పట్టడం కాదు మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తానని కదా యేసుప్రభు దగ్గరికి ఆ మాట విని కదా యేసుప్రభుతో శిష్యర్కం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చాడేంటి? ఈ చేపలు అన్నీ కూడా బంద్ చేసి ఉంటాయి, స్ట్రైక్ చేసే ఒక్క చేప కూడా పడద్దు అవల్లో అని చెప్పుకొని ఉండొచ్చు. కానీ ఏసయ్య మాట విన్న ఈ చేపలు ఏమనుకొని ఉంటాయంటే చివరిసారిగా ఏసయ్యని చూసి చచ్చిపోద్దాం, ఏమైపోయినా పర్వాలేదు కానీ రెండు 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 వచ్చి ఈ యొక్క వల్లో పడండి అని అవి చెప్పుకొని అన్నీ కూడా కూడగలుపుకొని వచ్చి వల్లో పడి ఉంటాయి. ఇప్పుడు ఆ దోణిలో వేసుకునేటప్పటికి దోణిలో ఏసయ్యని చూసాయి, మా బ్రతుకు ధన్యమైపోయింది అనుకొని ఉంటాయి. ఆలోచన చేయండి, చాలా చాలా సన్నివేశాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి. ఏ గ్రంథానికి లేదు సుమా ఈ పేరు? పరిశుద్ధ గ్రంథము అని ఈ యొక్క గ్రంథానికి పేరు, పవిత్ర గ్రంథం. ఆలోచన చేయండి, ఎవరైనా పవిత్రులుగా ఉంటేనే పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా ఉంటారు. ఈ పవిత్రులుగా మార్చబడాలి అంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చదవాలి, వినాలి, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలని. యా మరి ప్రకటన గ్రంథం 1:3 రాయబడి ఉంటుంది. చదివితే సరిపోదు, వింటే సరిపోదు అని చాలామంది చదివేసి సరిపెట్టేసుకుంటున్నారు, వినేసి సరిపెట్టేసుకుంటున్నారు. కానీ ఆ ప్రకారం జీవిస్తేనే దేవుని యొక్క రాజ్యం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో అద్భుతాలు. ఒక కుష్ఠరోగి వచ్చి అంటాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మను కానీ వెంటనే ఆ కుష్ఠరోగము అతని నుంచి పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పుట్టు గుడ్డోళ్ళకి ఆయన కళ్ళు ఇచ్చాడు, ఉమ్ము వేసి బురద చేసి ఆ బురద వాళ్ళ కళ్ళకు పెట్టి వెళ్ళి శిలో ఏమో కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే వెళ్ళి కడుక్కున్నాడు. ఆలోచన చేయండి, ఇప్పుడు మనుషులు కనపడుతున్నారా నీకు అనేసి అంటే అవునయ్యా కనపడుతున్నారు, చెట్లలాగా ఉన్నారు మనుషులు అంటాడు. చెట్లను చూస్తాడు ఎప్పుడైనా? మరలా ఆయన కళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు తేటగా మొట్టమొదట ఏసైనే చూశాడు. ఈ విషయాన్ని మనం చూస్తే ఆయన సృష్టికర్త కాబట్టి ఆ రీతిగా అద్భుతాన్ని చేసి చూపించాడు. అంతేకాదు, ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శిష్యులతో పాటు వెళ్తూ ఆయన తలగడ మీద తలవాల్చి నిద్రపోతున్నప్పుడు తుఫాన్ వచ్చింది, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నప్పుడు దోణి నిండిపోయే పరిస్థితికి వచ్చేంత వరకు కూడా యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నాడన్న సంగతి వారికి తెలియకపోయింది. ఆలోచన చేయండి, ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరక్కుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయిందని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆయన ఒక్కడే సృష్టికర్త, దేవుడు ఆయన ఒక్కడే అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదని చెప్పేసి అనేక చోట్ల వ్రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా గ్రహించలేనటువంటి వారు,
ఏసైని నమ్మలేనటువంటి వారు, మార్పు చెందనటువంటి వారు, పాపపు ఒప్పుకోలు లేనటువంటి వారు ఇంకా మన ఇళ్ళల్లో చాలా మంది ఉన్నారు. గమనించండి, ఒక్కళ్ళు రక్షించబడినంత మాత్రాన ఇంటి వారు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారని దేవుని యొక్క లేఖనం చెప్పలేదు. ఆ ఒక్కళ్ళను బట్టి ఆ ఇల్లంతా మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరైనా దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెడతారా? అది దీపస్తంభం మీద పెడతారు. ఎందుకంటే ఆ ఇంటనున్న వారందరికీ వెలిగిస్తుంది కాబట్టి. అలాగే మూడు రేఖలు ఉన్న సంపెంగ పువ్వు ఇంట్లో ఉంటే ఇల్లంతా సువాసన గుబాళిస్తుంది. ప్రభువుని ఎరిగినటువంటి వారు ఒక్కళ్ళు ఉంటే ఆ ఒక్కళ్ళు బట్టి ఆ కుటుంబం అంతా మార్చబడితే ఎంత గొప్ప ధన్యత అండి. ఆలోచన చేయండి, ఊరికొకళ్ళు, వీధికొకళ్ళు, ఇంటికొకళ్ళు ఉండేవాళ్ళు పూర్వ దినాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఈరోజు ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారు లేకపోలేదండి. వారిని బట్టి వారి బంధువులు, వారి కుటుంబీకులు, వారి రక్త సంబంధికులు, వారి కులం వారు, వారి బంధువులు అందరూ కూడా మార్పు చెంది దేవుని రాజ్యంలో ఉంటే బా ఎంత గొప్ప సంతోషం అండి. అందుకే యెహోషువా చెప్తాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని చెప్తున్నాడు. ఆలోచన చేయండి, ఏ దేవుడైనా సరే పర్వాలేదు, అందరూ ఒకటే అని అంటారు కదా. అలా ఎలా అవుతుందండి? ఎవరి జీవిత చరిత్ర వారిది, ఎవరి ఉద్దేశాలు వారివి, అందరూ వారి వారి కోసం వచ్చారు. కానీ యేసు ప్రభు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను నన్ను రక్షించుకొని తన రాజ్య వారసులుగా చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి రాలేదు. ఆయన ఈ లోకంలో ఏదో అనుభవించడానికి రాలేదు. ప్రేమ త్యాగాన్ని చూపిస్తుంది. త్యాగ సహితమైనటువంటి ప్రేమ ద్వారానే ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించుకోవాలని, ఆరని అగ్ని నుంచి తప్పించాలని, శాశ్వత రాజ్యమైనటువంటి పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టేవారుగా చేయాలన్నదే ఆయనకు ఉద్దేశం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఇంతవరకు యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వలేదేమో. ఒకవేళ ఎంతమంది చెప్తున్నా, ఎన్నిసార్లు వింటున్నా నీ హృదయం తెరవబడలేదేమో. నువ్వు ఆ మాటల మీద లక్ష్యం ఉంచట్లేదేమో. ఈరోజైనా ప్రియ సోదరుడా, సోదరి, నీ క్షేమాన్ని కోరి, నీ ఆత్మీయ మేలు కోరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకసారి నీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వు. నీ ఆస్తి వద్దు, నీ కులం వద్దు, నీ ధనం వద్దు, నీ బలం వద్దు. యేసయ్యకి నీ గుండెల్లో స్థానం ఇస్తే చాలు, నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఇదే ఆఖరి రోజు కావచ్చు, ఈ లోకం అంతమైపోవచ్చు, పరిస్థితులు చూస్తుంటే శాస్త్రజ్ఞులే ఎంతో హైరాణ పడిపోతున్నారు, రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో తెలియక. కాబట్టి భయమేమీ లేదు, నిశ్చింతగా ఉన్నాం అనుకుంటున్నామేమో, కానీ ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి మన జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగిద్దాం, దేవుని రాజ్యం సంపాదించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగనుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి భూలోకమంద అంతటా నీ సత్యసువార్తను వినిపింప చేస్తున్నప్పుడు ఇంకా అనేకుల హృదయాలు కఠినం చేసుకుంటున్నారేమో ప్రభువా. ఈరోజైనా వారి హృదయంలో మీకు చోటిచ్చి మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క దీవెన, ఆశీర్వాదం, నీ యొక్క ప్రభువా తండ్రి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ప్రతి ఒక్క బిడను సిద్ధపరచమని యేసయ్య పేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.